హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న ప్రెస్టేజ్ ట్రాంకిల్ టవర్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్లో రెడీ టాక్ పై కండిషన్లోకి వచ్చే మనకు 3 BHK ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో సేల్కి వచ్చిందండి. అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ అనేది మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టోటల్ 7.85 ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో మనకు 4 టవర్స్ ఉంటాయండి. ఈచ్ టవర్ అనేది మనకు 34 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ టోటల్ కమిటీలో మనకు 906 ఫ్లాట్లు ఉంటాయండి. మంచి మనకు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోకాపేట్ లొకేషన్లో మనకు హైరేజ్ కమ్యూనిటీ తోటి ఆల్మోస్ట్ మనకు రెడీ టాక్ పై కండిషన్లో ఒక 3 to 4 మంత్స్లో మనకు ఫ్లాట్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసే ప్రాజెక్ట్ అండి. అండ్ ఇందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన మనకు 2049 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది 3 BHK విత్ సర్వెంట్ క్వార్టర్స్ తోటి మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సర్వెంట్కి సంబంధించిన సపరేట్ ఎంట్రీ అనేది కామన్ కారిడార్ స్పేస్ నుంచి ఇచ్చారు. అండ్ మీకు ఇప్పుడు సేమ్ ఏదైతే మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 8th ఫ్లోర్లో ఉందండి. అండ్ మనకి 1st ఫ్లోర్లో ఉన్న సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉన్న మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ కిచెన్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేశాను. యూటిలిటీ స్పేసు, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, సర్వెంట్ రూము విత్ అటాచ్డ్ వాష్రూము. అండ్ మనకు సర్వెంట్ ఎంట్రీ అనేది సపరేట్గా ఇచ్చారండి. అండ్ మీకు 1st బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు టోటల్ ఫ్లాట్ సైజు 2049 స్క్వేర్ ఫీట్ అండి, కార్నర్ యూనిట్. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఫ్లాట్ అనేది 8th ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది. టోటల్ 34 ఫ్లోర్ మనకు 34 ఫ్లోర్ అండి టవర్ వచ్చేసి. అందులో 8th ఫ్లోర్లో మనకి ఈ ఫ్లాట్ అనేది ఉంది. అండ్ యూడిఎస్ కింద మనకు 43 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. అండ్ మనకి ఫ్లాట్ కింద 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. 2024 మేలో మనకు ఓసీ రిసీవ్ అవుతుందండి. కంప్లీట్గా 100% హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రజెంట్ ఫ్లాట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక 1 మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. చూడండి, బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి, మోడల్ ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లానే మనకు సేల్ కూడా అవైలబుల్ ఉంది. ఏదైతే ఫ్లాట్ ఉందో కాకపోతే అన్ఫర్నిష్డ్గా ఇస్తారు. అయితే ఇందులో మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. చూడండి, బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి ఈ ప్రాజెక్ట్కి 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి, మేజర్గా మన కోకాపేట్ లొకేషన్లో. అండ్ మనకు ఫైనాన్షియల్ డిస్టిక్, విప్రో సర్కిల్, గచ్చిబౌలి, మేజర్ ఐటీ కారిడార్ సంబంధించి మనకి ఇక్కడ నుంచి రోడ్ యాక్సెస్ అనేది బాగుంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది. బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చూడండి, మనకు టీవీ యూనిట్కి సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్తో ఉన్న ఫ్లాట్ ఏంటంటే మనకు రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలన్నప్పుడు కూడా మనకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.